కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున అందరం కలిసి ప్రభు ప్రార్థన చెప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధ పరచుడనుగాక, మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మానదిన ఆహారమును మాకు దయచేయము. మెడల అపరాధములను చేసిన వారిని క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. శోధనలోనికి తేక దృష్టి తప్పించు. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవేనవి. అందరం కలిసి విశ్వాస ప్రమాణమును పరిశుద్ధముగా ఒప్పుకుందాము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన యొక్క కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమును ధరింపబడి కానీ ఆయన మరియు పుట్టి వంతు పిలాతుది కారము కరింది శ్రమపడి శిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినయు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడు. నీయు సజీవులకు మృతులకు తీర్పు చేయుట వచ్చినయు నమ్ముచున్నాను. పరిశుద్ధ ఆత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణియు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. అందరం కలిసి అందర పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 130వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. 130వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాము. యెహోవా, అగాధ స్థలంలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపము, నీ చెవి యొక్క నా వార్తన వినుము. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకును. యెహోవా యొద్ద కృప దొరుకును. ఆయన యుద్ధ సంపూర్ణ విమోచన దొరుకును. ఇశ్రాయేలు దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. పోడో ఎల్ల పోడో యోగాయో
నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము చదువుగా విందాం. మత్తయి సువార్త 26:69 నుండి 75 వరకున్న వాక్య భాగాన్ని శ్రీ జె రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చదివినిపిస్తారు. ఆ తదుపరి వాక్య ధ్యానం కొరకు శ్రీమతి జిఎస్సిహెచ్ రోసెట్టి సాల్మన్ గారు ప్రార్థన నడిపిస్తారు. నేటి దినం వాక్య ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన వారు శ్రీ జి జాన్ బాబు గారు. వారు నేటి వాక్య ధ్యానములో మళ్ళీ నడిపిస్తారు. లెంటిలోని 28వ దినం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్యభాగము మత్తయి సువార్త 26:69-75. మత్తయి సువార్త 26:69-69. పేతురు వెలుపులు ముంగిట కూర్చుండి ఉండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి, నీవును గలీలయుడగు యేసుతో కూడా ఉంటేవి కదా అనెను. అందుకతడు, నేనుండలేదు, నువ్వు చెప్పు సంగతి నాకు తెలియదని అనెను. అతడు మరలా అవనిలోకి పోయినప్పుడు తర్వాత ఒక చిన్నది వచ్చి అతడు చూచి, నీవును నజరేడగు యేసుతో ఉండెనని అతనితో అనెను. అతడు ఒట్టు పెట్టుకొని, నేనుండలేదు, ఆ మనుషుని నేను ఎరుగను, మరలా చెప్పాను. కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచి ఉన్నవారు పేతురుని వద్దకు వచ్చి, నీవును వానిలో ఒకడివే అని నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నట్లు అతనితో చెప్పాను. అందుకతడు, ఆ మనుషుని నేను ఎరిగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలు పెట్టాను. వెంటనే కోడి కూశాను. కనుక కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగవని ముమ్మారు చెప్పేదేవని యేసు తనతో అనిన మాట పేతురుకు జ్ఞాపకం తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాను. ఈ వాక్యం ఎంత పర్యంతం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, గడిచిన తండ్రి లెంటలోని 27 దినములు మాపై క్షేమంగా గతింపజేసి ఈ యొక్క 28వ దినంలోకి మమ్మల్ని ప్రవేశపెట్టిన విధాన నిమిత్తమై మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. మేము వినినటువంటి వాక్యములను తండ్రి విని వదిలిపెట్టువారంగా కాకుండా వాక్య ప్రకారము జీవించడానికి మీ శక్తిని మాకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. సహాయం చేయండి తండ్రి. ఈ దినము తండ్రి నాయనైనా వాక్యం చెప్పనైనటువంటి మీ యొక్క బిడ్డను మీ సిలువు చాటున మరుగుపరిచి మాకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారములను మేళ్లను దయచేయమని అడుగుచున్నాం తండ్రి. సహాయం చేయండి తండ్రి. పాపం చేసి పతనావస్థలో ఉన్నటువంటి మానవాళ్ళని రక్షించడానికి మీరు సిలువలో మేము పొందవలసిన శిక్షకు బదులుగా మాకు తండ్రి నాయన మా అందరికీ రక్షణ కల్పించడానికి మీరు సిలువలో కార్చినటువంటి రక్తం ద్వారా మా అందరికీ ఇచ్చినటువంటి సిలువ విజయం నిమిత్తమై మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని అందరినీ మీరు కాపాడండి, మా సంఘాలన్నింటినీ మీరు కాపాడండి తండ్రి. మేము నాయన మీ వాక్యం ద్వారా జీవించడానికి, మీ వాక్యములో దినదినము అభివృద్ధి పొందడానికి, మీ యొక్క వాక్యమును విని వాక్యంలో పెంపారేటువంటి బాధ్యత, అభివృద్ధి చెందేటువంటి బాధ్యత, ధన్యత మా అందరికీ, మా అన్ని కుటుంబములకు దయచేయమని అతి శీఘ్రంగా రానున్నటువంటి నజరేయుడగు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పుణ్యపవిత్ర నామమున మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొని ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. Hello.
Yeah.
సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా, నీ ఆలయానికి రావడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రం స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. కూడి ఉన్న సంఘాన్ని దీవించండి, నన్ను మరుగుపరచండి, నీ బోరగా వాదుకోనండి. మరి ఏ వాక్యమైతే నాతో మాట్లాడదలుచుకున్నారో ప్రతి ఒక్కరికి హృదయాలు ఒకది నాటుకొని దాని ప్రకారం జీవించే శక్తిని అనుగ్రహించమని ప్రభు నువ్వు రక్షకుడైన యేసయ్య నామాన అతి మిక్కిలినతో బ్రతిమలాడి వేడుకొని చున్నాం తండ్రి. ఆమేన్. ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆ దేవాది దేవునికి ముందుగా స్తోత్రాలు చెల్లిస్తున్నానండి. అలాగే పాస్టర్ గారికి, పిసిసి సభ్యులకు, స్త్రీల సమాజం వారికి, సంఘాలందరికీ కూడా నా కృతజ్ఞతను తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా మా ప్రకాశ్ నగర్ డీకాన్ సుమన్ గారు ప్రత్యేకంగా ప్రోత్సహించి ఈ వాక్యాన్ని చెప్పడానికి అవకాశం ఇచ్చినందుకు వారికి నా తరపున, నా కుటుంబ తరపున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం సార్. సరే, వాక్యంలోకి వెళ్దామండి. ఒక పేషెంటు ఆపరేషన్ థియేటర్లోంచి బయటకు వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత అందరు అడుగుతున్నారు, ఎందుకు వచ్చేసావు అని అడుగుతున్నారండి. ఏం పర్లేదు, చిన్న ఆపరేషనే, ఏమి అవ్వదు, త్వరగా అయిపోతుందని చెప్పారు అన్నారు. మరి ఎందుకు భయపడ్డావు అని. నర్సు కూడా అదే చెప్పింది, మరి ఇంకెందుకు భయపడ్డామని. అయినా సరే ఆ డాక్టర్ గారికి వణుకు తగ్గుతలేదు, అందుకే నేను బయటకు వచ్చేసాను నేను అంటున్నాడు. అంటే రాగ మనకు అవకాశం వచ్చినప్పుడు పాస్టర్ గారికి అయితే రెగ్యులర్గా మైక్ ఉంటుంది కాబట్టి ఆయన మాట్లాడగలుగుతాడు. సంవత్సరంలో ఒక్కసారి అదే, ఇంతమంది జనంలో మాట్లాడాలంటే ఇక్కడ ఇక్కడ ప్రసంగం చేసే వాళ్ళకి తెలుస్తుందండి ఆ బాధ. నేను అక్కడ కూర్చున్నప్పుడు ఏం చెప్తున్నాడులే, మనకు తెలియదేం ఉందిలే అని కామెంట్ చేస్తామండి. ఇక్కడికి వచ్చి చెప్తే అది నిజంగా ప్రసవ వేదనే. అయితే దేవుడు సంఘాన్ని ప్రేమిస్తాడు, సంఘం ఆయనకి ఇంపార్టెంటు. ఇక్కడికి మేము వచ్చి, అంటే మేమంటే అక్కడే ఉండే ఈవేళ నాకు అవకాశం వచ్చింది మాట్లాడుతున్నామంటే ప్రతిదానికి నేను సమాధానం చెప్పాలి. ఇన్ని పనులు మానుకొని వచ్చినందుకు మీ అందరికీ కూడా ఉపయోగం అవ్వాలి. సరే, ఈవేళ అంశానికి వెళ్దామండి. ఈ వారం రోజుల నుంచి మీరు గమనించారో లేదో, పేతురు, యోధ, ఈ టాపిక్ రిపీట్ అయిపోతుంది. ఈవేళ అంశం మీరు చూసుంటే పతనము అనే అంశం ఉందండి. ఈ పతనము అంటే ఈ మనిషి ఒక పతనం అవ్వడానికి అరిషడ్ వర్గాలు
కారణం అవుతే మీరు సెట్ చేస్తే కామ క్రోధ మద మాత్సర్యాలు అనేవి ఒక మనిషిని పతన అవస్థకి తీసుకెళ్తాయి. జనరల్గా ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళినప్పుడు సడన్గా 8:30 9:30 టయానికి 40 రోజుల క్రితం నాకు సుమన్ గారు ఫోన్ చేసి జాన్బాబు గారు చర్చలో వాక్యం చెబుతారా అన్నారండి. అప్పటికి బ్యాలెట్ పేపర్లు ముద్రలు వేసేసుకుని సంతకాలు పెట్టేసుకుని మంచి బిజీగా ఉన్నామండి. చెప్పేస్తాను సార్ అని ఆ తర్వాత ఆలోచించాను. సుమన్ గారు నన్ను వాక్యం చదవమన్నారా వాక్యం చెప్పమన్నారా. ఆ తర్వాత పాంప్లెట్ పాస్టర్ గారు ప్రార్థన చేసి ఇచ్చిన తర్వాత ప్రసంగం దాంట్లో నా పేరున్నదండి. నేనేమనుకున్నానంటే పతనము ఈ టాపికల్ సర్చ్ అనేది మనకు బైబిల్లో ఉంటే మన దగ్గర ప్రతి ఒక్కరికి కాంకర్డెన్స్ ఉంటే మనకి టాపికల్ దొరికేస్తుందండి. అది నేనేమనుకున్నానంటే మీకు రెడీమేడ్ ఫుడ్ చాలా బాగుంటుందండి. మీకు మన కోత పండుగలో నేను మా కుటుంబంతో క్రిందకి వెళ్తే అన్ని రకాల ఐటెంలు ఉన్నాయి. మా మిస్సెస్ మా పిల్లలు అయ్యకునే పోకుండా కొనుక్కున్నామండి. అలాగే ఈ కాంకర్డెన్స్ చూసేటప్పుడు నేనేమనుకున్నానంటే పతనం దొరికేస్తుంది రెడీమేడ్ కదండి వెనకాల పేజీలో ఉంటుంది అని నిలికాను సార్. ఎక్కడ పతనం దొరకలేదు. మీరు ఆదికాండం నుంచి ప్రకటన వరకు పతనము అనే మాట ఎక్కడా కనపడదు. దాన్ని ఇంగ్లీష్లోకి మార్చుకుని వేరే అప్పుడే సుమన్ గారిని అడిగాను సార్ పతనం లేదని. సుమన్ గారు పాస్టర్ గారిని అడిగారండి పోనీలేండి నీరెస్ట్ చెప్పండి అని పాస్టర్ గారు పర్మిషన్ ఇచ్చారండి. సరే ముందుకెళ్ళిపోదాం అనుకున్నానండి. అయితే నేను కూడా ఒక బైబిల్ తయారు చేశాను. మన సంఘం మనకి ఎప్పుడు మనకు అన్నీ ఇస్తుంది. మనం సంఘానికి ఏదో ఒకటి ఇవ్వాలనిపించి ఒక 12 MB PDF ఫైల్లో బైబిల్ తయారు చేశానని అది మన సంఘాన్ని అందరికీ త్రో సుమన్ గారు పాస్టర్ గారి ద్వారా అందరికీ అందుతుందండి. అది దాని గురించి మీకు త్వరగా వివరిస్తాను. అయితే సులభమైన టాపిక్ వచ్చి ఉంటే ఏ వాక్యమైనా అరగంట టైమే కాబట్టి మా దురదృష్టం అండి. లో మనం తయారైపోయాం ప్రిపేర్ అయిపోయాం పుస్తకాలు కొనేసుకున్నాం నోట్స్లు రాసేసుకున్నాం. పాస్టర్ గారు యాక్చువల్గా ఆయన నెమ్మదిగా చెప్తారండి. మన నిర్మోహమాటంగా చెప్పారండి. ప్రసంగికుడు 7:30కే ముగిస్తాడు ముగించేయాలి అనలేదు సార్. మీరు కావాలంటే యూట్యూబ్లో ఉంటుంది సార్ మాట్లాడిన మాటలు వినొచ్చు. కంపల్సరీగా అరగంటలో గంట ముందులు ఎంత అదృష్టవంతులు గంట చెప్పుకున్నారనుకోండి. సరేలేండి 10 నిమిషాలు చెప్పిన అరగంట చెప్పిన కమిటీ నిర్ణయించింది. అది కమిటీకి నారమ్స్ ఉంటాయి. నారమ్స్ ప్రకారం మనం ఏం చెప్పాలనుకున్న అరగంటలోపు చెప్పేయాలి. అయితే నాకు మీ దగ్గర ఎవరిదైనా పాంప్లెట్ ఉంటే ఒక్కసారి చూడండి. 15వ తారీఖు టాపికల్ చూడండి ఒకసారి. అసలు ఏదో కష్టపడి తయారవుతున్నామంటే 15వ తారీఖు నేను మధుసూదన్ దగ్గర మాట్లాడారండి. పతనావస్థ అంటే నాది ఆల్రెడీ పడిపోయింది. మళ్ళీ బాధ వేసిందండి. జనరల్గా మనం ఏం కోరుకుంటామంటే అండి సండే స్కూల్ టీచరు సండే స్కూల్ పిల్లలకి ధనవంతుడు లాజర్ కథ చెప్పినప్పుడు ఏమని చెప్తారంటే లాజరు చాలా శ్రమలు పడ్డాడు ధనవంతుడు సుఖం అనుభవించాడు ఇతని దగ్గర మిగిలిన పదార్థాలే తినేవాడు లాజరు అని చెప్పి లాజర్ చనిపోయిన తర్వాత పరలోకానికి ఎత్తబడ్డాడు అని చెప్పి ఇప్పుడు మీకేం అర్థమైంది పిల్లలు అని అడిగారండి. మీరు ఎలా జీవించాలనుకుంటున్నారు అని సండే స్కూల్ టీచర్ గారు అడిగితే పిల్లలు అంత చక్కగా చెప్పారంటేనండి ఈ లోకంలో ఉన్నప్పుడు ధనవంతుడులేగా ఆ లోకంలో ఉన్నప్పుడు లాజరులేగా. అంటే సులువుగా ఉండాలని కోరుకున్న టాపిక్ వస్తే మనం ఎంతసేపు అన్నా మాట్లాడవచ్చండి. కష్టమైన టాపిక్లో రోజు వినే టాపిక్లో మీకు అర్థమయ్యే విధంగా చెప్పకపోతే ఇబ్బంది పడతామండి. ఇలా స్టడీ చేస్తామంటే ఒక్కసారి నాకు చెవి దగ్గర ఒక శబ్దం వినపడ్డదండి. అందుకే నాకు చిరాకు అనే శబ్దం వినపడ్డదండి. చుట్టూ చూసుకున్నానండి ఎవరూ లేరు. దెయ్యమా దురాత్మగానా? నెల రోజులు టైం ఉంది కదా, ఇప్పటి నుంచే వాక్యం ఎందుకు ప్రిపేర్ అవ్వాలి? వాయిస్ వినపడుతుంది నాకు. అంటే దెయ్యాలు దురాత్మలు లేవనుకుంటున్నారా? వాక్యంలో చూపిస్తా నమ్ముతారా? తీయండి. ఎఫ్ఎస్సి పత్రిక
ఆరో అధ్యాయం 12వ వచనం తీయండి. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీయండి. తీసిన ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదిస్తాడు. నేను లోదర్ అన్న కనుక బైబిల్ తీను అనుకోవద్దండి. ఎఫెసీ పత్రిక 6:12 వచనంలో ఏముంటుందండి, మనం ఎవరన్నా ధైర్యం చేసి చదవచ్చండి, ఏం పర్లేదు. నేను పుట్టు లోదరన్నే. ఎఫెసీ పత్రిక 6:12 వచనంలో మనము పోరాడునది ఏల ఎనగా, చూడండి ఏల ఎనగా, మనము పోరాడినది శరీరాలతో కాదు కానీ చదవండి పర్లేదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాదులతోనూ ఆకాశ మండలముందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అంటే పరిశుద్ధాత్మ పౌలు గీత రాయించాడు కాబట్టి సో దురాత్మలు ఉన్నాయి, ఒప్పుకోవాలి. ఓకే, మాకు ఇంకా రెఫరెన్సెస్ సరిపోలేదని మీరు ఎవరన్నా అనుకుంటే లూకా సువార్త 9:39 లూకా సువార్త 9:39 చూడండి. ఎవరు మాట్లాడు, ఇదిగో ఒక దెయ్యము, 39వ వచనం చదువుతున్నానండి, ఇదిగో ఒక దెయ్యము వాణ్ణి పట్టును పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయును, నురుగు కారునట్లు అది వాణిని విలవలలాడించుచు గాయపరచుచు వాణిని వదిలి వదలకుండును. సో లూకా సువార్తలో ఎగైన్ దెయ్యము అనే మాట కనిపించింది మనకి. ఇంకొక రిఫరెన్స్ చూద్దామండి, మార్కు సువార్త 9వ అధ్యాయము, అంటే బలం కోసం చెప్తున్నానండి, 25వ వచనం చూడండి. మార్కు సువార్త 9:25 చదువుతున్నాను, చూడండి ఒకసారి. జనులు గుంపు కూడి తమ యొద్దకు పరిగెత్తుకొని వచ్చుట చూచి యేసు చూచి మోగవైన చెవిటి దెయ్యమా. యేసయ్య మాట్లాడతాడండి ఇక్కడ, ఎవరో సొంతంగా మాట్లాడి కానీ రచయిత రాసిందని కానీ కాదు. ఇక్కడ యేసుక్రీస్తు స్వయంగా చెప్తున్నాడు, దెయ్యాన్ని గురించి మెన్షన్ చేస్తున్నాడు. మోగవైన చెవిటి దెయ్యమా, వాణిని వదిలి పొమ్ము, ఇక వాణిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుతున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను. సో నీకు ఇంత అవసరమా, ఇంకా టైం ఉందని చెప్పింది నాకు అపవిత్రాత్మే. అయితే సంఘం అన్ని పనులు మానుకుని ఇక్కడ కూర్చున్నదంటే నోటుకొచ్చిన రెండు మాటలు చెప్పేస్తే పంపించేస్తే ఇది ఫుల్ బీట్ అండి. మనందరికీ మాట్లాడే అనుభవం ఉంది, మాస్టర్లమే బయట మాట్లాడగలం, కానీ దేవుడి వాక్యం అండి ఇది. దేవుడి వాక్యాన్ని సంఘానికి అర్థమయ్యేలా చెప్పకపోతే అది చెప్పేవాడికి పనిష్మెంట్ ఉంటుంది. అయితే ఇన్ని రిఫరెన్సులు చూపించారు, అసలే పతనానికి దెయ్యానికి ఏమైనా సంబంధం ఉందా అనే డౌటు ఎవరికన్నా వచ్చి ఉండాలి. ఆ వాక్యం దగ్గరికే వస్తున్నానండి. ఇప్పుడు చూడండి, ఈ దెయ్యాలకి పతనానికి సంబంధం ఎక్కడ ఉందంటే, మీకు ఎప్పుడన్నా అవకాశం ఉంటే పాస్టర్ గారు చెప్పేది మనకు ఆత్మీయాహారం సరిపోతుంది. సరిపోయినప్పుడు మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా యూట్యూబ్లో కానీ మీరు వరంగల్ సామ్యూల్ దేవవరం అనే పేరు కానీ టైప్ చేయగలిగితే యూట్యూబ్లో వరంగల్ సామ్యూల్ దేవవరం, ఆయన డాక్టర్ ప్లస్ నక్సలైట్ అండి. ఆయన స్టేట్మెంట్ చెప్తాడు, సినిమాల్లో మాట్లాడినట్టు పాయింట్ బ్లాక్లో గన్న పెట్టి అనే మాట సినిమా యాక్టర్లు మాట్లాడతారండి. అతను చెప్తాడండి సాక్ష్యం, ఐఎమ్ నక్సలైట్, దేవుడు నన్ను పట్టుకున్నాడని చెప్తున్నాడండి. ఆయన అనుభవం ఏంటంటే నేను అంటే ఇంచుమించుగా పెద్దవాళ్ళందరికీ తెలుసు, ఇప్పుడు కరెంట్ వచ్చింది కాబట్టి దెయ్యాల వరకే కనబడతలేదు. ఆయన ఒకసారి దేవుని వాక్యం చెప్పడానికి ఈ ఊరి నుంచి అవతలకు వెళ్ళేటప్పుడు సైకిల్ మీద వెళ్తున్నాడటండి ఆయన, దారిలో అందమైన అమ్మాయి తెల్ల బట్టలు వేసుకుని రోడ్డు పక్కన నిలబడి ఉందటండి. మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగిందటండి.
నేను అవతల ఊరికి వెళ్ళాలి దేవుని వాక్యం చెప్పాలి అని చెప్పాడటండి ఆయన. మీకు యూట్యూబ్లో ఉందండి ఇది, మీరు కొడితే మీకు కనబడుతుంది, నేను సొంతంగా చెప్పడం లేదు. సరే ఇక్కమ్మ అని సైకిల్ మీద ఎక్కించుకొని ఈయన సైకిల్ తొక్కుతున్నాడండి. ఆవిడ మాటలు కలిపిందండి, ఎక్కడికి వెళ్తున్నారో పక్క ఊరు, ఎందుకు వెళ్తున్నారో ప్రసంగం ఉంది అక్కడ చెప్పాలి దేవుడి గురించి అండి. దేవుడు అంటే ఎవరు? ఇలాగ ఒక్కొక్క ప్రశ్న వేస్తూ ఉంటాడు. ఈయన తొక్కుతున్నాడండి, ఆవిడ మాట్లాడుతుంది, తొక్కుతున్నాడు మాట్లాడుతుందండి. అరగంట అయింది, గంట అయింది, సైకిల్ అక్కడే ఉందండి. ఈయనకి డౌట్ వచ్చిందండి, ఎక్కింది దురాత్మ అని. అమ్మ ఒక్కసారి బండి దిగు అని దింపి యేసయ్య నామాన్న, నజరేతుడైన యేసుక్రీస్తు రక్తం అన్న, పో అనేటప్పటికీ అది మాయమైపోయిందటండి. దెయ్యం చాలా శక్తివంతమైందండి. అయితే మళ్ళీ టాపిక్ దగ్గర రావాలి మనమండి. పేతురికి దీనికి సంబంధం ఏంటి, దెయ్యానికి దీనికి సంబంధం ఏంటి వద్దామండి. లూకా సువార్త 22:31 చూడండి. లూకా సువార్త 22:31 ఏమనుందండి, సీమోను సీమోను ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనను గాని నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకుంటిని. నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. చూడండి, సీమోను సీమోను, యేసయ్య పేతురుతో మాట్లాడుతున్నాడు. సీమోను సీమోను ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వల్లే జల్లించుటకు మిమ్మును కోరుకునుడు కానీ ఈయన పర్మిషన్ ఇవ్వలేదండి. సాతాను ఆల్రెడీ మన కూడా వస్తాడు, మనతో ఉంటాడు, మన చేస్తున్న ప్రతి పని మీద నిఘా పెడతాడండి. ఆయన తక్కువ అంచనేయడానికి వీల్లేదు. యేసయ్య పేతుర్ని ఎందుకు హెచ్చరించాడు, నిన్ను గోధుమల వల్లే జల్లిస్తాదే కానీ నీకు దానికి పర్మిషన్ ఇవ్వకుండా దాన్ని అనకూడదండి. సాతాను కూడా మన దాను వాడు వీడు అనే పదం వాడకూడదు, దేవదూతండి. జల్లిస్తుంది, జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు. అలాగే ఈ సాతాను ఏం చేయబోతుందో కూడా చెప్పాడు. చూడండి మత్తయి సువార్త 26:41 మత్తయి సువార్త 26:41 ఒక్కసారి చూడండి. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. చూడండి మళ్ళీ చదువుతున్నాను, మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. అంటే సాతాను మనల్ని జల్లించడానికి, మన మీద తన పవర్ చూపించడానికి ఎప్పుడైతే అది రెడీగా ఉందో మనకి దేవుడు సొల్యూషన్ చెప్పాడు ఇక్కడ. మన దేవుడు అద్వితీయుడు, శక్తివంతుడు. మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని హెచ్చరించాడండి ఆయన. జనరల్గా మనకి చిన్నప్పుడు చెప్పిన పాఠాలను బట్టి, చర్చిలో విన్నదాన్ని బట్టి, దుడుకు పేతురు, కంగారు పేతురు, ఏ మాటలు పెడితే ఆ మాటలు మాట్లాడేస్తున్నాం, చాలా జాగ్రత్తగా ఉండాలి. పేతురు ఆషామాషి మనిషి కాదండి ఆయన, ఆషామాషి మనిషి కాదు. మన చేతిలో బైబిల్ ఉంది, మనకిన్న వాక్యాన్ని బట్టి అలా మాట్లాడుతున్నాం. పేతురు ఎంత గొప్పడో మీకు తెలుసా అండి? యేసుక్రీస్తు చేత 12 శిష్యుల్లో ఒకడిగా ఎంచబడ్డ శిష్యుడు అండి ఆయన. ఈజ్ అ ఫస్ట్ కొటారిలో ఫస్ట్ మ్యాన్ అండి అతను, అతను ఫస్ట్ ఉంటాడు అతను. దేవుడు అతను ఎంత హై స్టేజ్కి తీసుకెళ్ళాడండి. యేసయ్య మాట్లాడిన దాంట్లో మీకు బైబిల్ మీరు అందరు చదువుతారు కాబట్టి, ఒక సున్నైన ఒక పుల్లైన పోదని ఎవరైతే నమ్ముతారో, ఇప్పుడు నేను చూపించే ప్రతి రెఫరెన్స్ని మీరు ఒప్పుకోవాల్సి ఉంటుంది. లూకా సువార్త 5:10 ఒకసారి చూడండి. పేతురు ఏ స్టేజ్లోంచి ఏ స్టేజ్లోకి దేవుడు తీసుకెళ్తున్నాడో, లూకా సువార్త 5:10 ఒక మాట ఉంటుంది చూడండి.
అలాగునా సీమోనుతో కూడా పాలివారిన జబదయ కుమారులకు యాకోబును యోహానును ఇస్మయముందిరి. అందుకు యేసు భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉందని సీమోనుతో చెప్పాను. చేపలు పట్టే వ్యక్తిని మనుషులు పట్టే వ్యక్తిగా అప్గ్రేడ్ చేశాడండి ఆయన. పతనం మీకు అర్థమవుతూ ఉండదు. ఈ పతనమైన సబ్జెక్ట్కి ఇక్కడ లా తీసుకురావడానికి మీ ఇంట్రడక్షన్ చెప్పాల్సి వచ్చింది. చేపలు పట్టుకునే మనిషి మనుషులు పట్టే స్టేజ్కి దేవుడు అప్గ్రేడ్ చేశాడండి అతన్ని. అంతటితో ఆగలేదండి. పేతురు విజయం ఎంత ఫాస్ట్గా ఎదరికి వెళ్తున్నాడో చెప్తాను చూడండి. ఇంకొక రిఫరెన్స్ చూడండి, మత్తీ సువార్త 16:19 కూడా చూడండి. మత్తీ సువార్త 16:19 పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. చిన్న మాట కాదండి. మన అందరం మీరెవరైతే విశ్వాసంతో ఉంటారో మనందరం పరలోక రాజ్యంలో కలుసుకోబోతున్నాం. ఆ తాళం చెవి పేదరికి ఇస్తున్నాడండి ఆయన. పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును. ఎక్కడ బంధిస్తే అక్కడ క్లోజ్ అవుతుంది. రెండో మాట, భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందు విప్పబడిందని అతనితో చెప్పాను. వాటే ప్రిపరేషన్ చేసినాడు. ఎంత ఆధిక్యత ఇచ్చాడండి పేతురికి. అటువంటి పేతురు మనం దుడుకు ఎన్ని రేపు పొద్దున్న పేతురు గారిని అడిగి మనం లోపలికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది పరలోక రాజ్యానికి వెళ్ళడానికి. ఎంత గొప్ప వ్యక్తిని ఇద్దరు ఆడపిల్లలు పట్టేశారండి. వై ఎంత గొప్ప వ్యక్తిని ఇద్దరు చిన్నపిల్లలు సర్వెంట్ మేడ్స్ కామెంట్ చేశారండి. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? మనం చదువుకున్న వాక్యంలో కూడా మనకు కనపడుతుంది చూడండి. 26 మత్తయి సువార్తలో కూడా కనపడుతుంది. చదివింది అదే కదండి. ఈవేళ చదివిన అంశం అదే. పేతురు వెలుపట ముంగిట కూర్చొని ఉండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి, ఒక చిన్నది సర్వెంట్ మేడ్ పరలోక తాళం కలిగిన వ్యక్తి దగ్గరకు వచ్చి, నీవును గలలియడవగు యేసుతో కూడా ఉంటివి కదా, అందుకు అతడు అంత పవర్ దేవుడు ఇవ్వబోతున్నాడు కదా ఇతను నిలబడాలి కదా. అతను మాట్లాడి మాట ఏం మాట్లాడుతున్నా చూడండి పేతురు గారు భయం. యేసయ్యలో ఉన్న శక్తిని ఆయన గమనించలేకపోయాడండి. యేసయ్య ఎవరు, ఎందుకు వచ్చాడు ఈ లోకానికి, ఆయన చేసిన పనులేంటి, ఆయన ఎదురుకుండా ఉన్నాడు అక్కడ, ఆయన అరెస్ట్ చేశారు అక్కడ, ఈజ్ దేర్ అవతల గదిలో ఉన్నాడు, ఇతను బయట ఉన్నాడు, ఇక్కడ పట్టేసుకుంటారేమో, అరెస్ట్ చేసేస్తారేమో, ఇది భయం. వెంటనే ఆయన సోకలు ఎదుగుతాడు. రోజు చదువుతున్నాం ఈ వాక్యాన్ని మనం. మీ ధ్యానపూర్వకంగా చదివితే అర్థమవుతుందండి. సరే ఆ గండం నుంచి గట్టెక్కాడు. అప్పుడు అనుకుంటాడండి పేతురు, ఎంత లైటింగ్ ఏముండదు కదండి, పేతురు యేసుక్రీస్తుని అరెస్ట్ చేసినప్పుడు. ఇంకో పక్కకి వెళ్ళాడండి. ఎందుకు వచ్చింది, వెలుగులో ఉంటే ఎవడో పట్టేస్తాడు మనల్ని, పక్కకు పోదాం అని. ఇంకొక అమ్మాయి ఇలా చూస్తుందండి, ఇతను నువ్వు శోధన. యేసయ్య హెచ్చరించాడు, పేతురు సాతాను జల్లించబోతుంది, మెలుకువగా ఉండి ప్రార్థన చేయి. చిన్న పిల్లలిద్దరు ఫుట్బాల్ ఆడేస్తున్నారు. ఇంక వీళ్ళతో సమస్య లాభం లేదు, బయటకు వచ్చేసాడండి వరండా బయట. ఇంకెవరికే కనబడకుండా సేఫ్టీలో ఉందో, ఏం జరుగుతుందో విందామని. నెక్స్ట్ సబ్జెక్ట్ మీకు తెలుసు, ఆడెవడో మని పనిగట్టుకుని వచ్చి, అవును వీళ్ళిద్దరు చెప్పిన దాన్ని బట్టి, నీ మాట్లాడే తీరును బట్టి నువ్వు గలలీయుడివే అంటే తెలుసులేమండి, టౌను
మనం ఇలా పొడుగ్గా చూసుకుంటే కాకినాడ రాజమండ్రి ఇలా లెక్క వేసుకుంటే చివర ఉన్నది గలడీ అనుకుందాం, లేకపోతే రాజమండ్రిని గలడీ అనుకుందాం, ఏ పెద్దాపురమో సమరియా అనుకుందాం, కాకినాడ ఇరుషలేం అనుకుందాం. వీళ్ళు ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళారు? వీళ్ళ మాట తీరు వేరేగా ఉంటుంది. సర్దుకుంటాడండి అతను, అభిప్రాయం నాకు సంబంధం ఒట్టు పెట్టేసుకుంటున్నాడండి. ఒక విషయం గమనించారు, మూడు సార్లు యేసయ్య పేతిని హెచ్చరించాడు, నీవు బొంకుతావు. వినలేదు పేతురు, నువ్వు బొంకుతావు. చూడండి మత్తీ సువార్త 26:34 ఉంటుంది, 26:34 ఈ వారమంతా మనం దాన్ని స్టడీ చేస్తున్నాం. 26:34 ఏమంటాడండి, యేసు అతన్ని చూచి ఈ రాత్రి కోడి కూయపుక మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పేదవని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. చెప్పిన స్టేట్మెంట్ ఇచ్చింది యేసయ్య అండి, ఆర్డినరీ పర్సన్ కాదు. ఈ రాత్రి నువ్వు బొంకుతావంటే పేతురు మైండ్లోకి అది వెళ్ళాలి. ఇక్కడ దైవజ్ఞానులు వాక్యం చెబుతున్నారు మనకంటే అది వెళ్ళాలి లోపలికి. ఏదో ఆయన ఏదో చెప్పుకుంటా అంటారో, మన పని మనం కానిద్దామంటే ఎందుకు చెబుతున్నారు? దేవుని వాక్యం ఇక్కడి నుంచి మీకు ఎందుకు బోధించబడుతుంది? టైం లేక అందుకే ఎవరికి పని లేక. పేతురు దాన్ని ఓవర్కమ్ చేశాడు. నువ్వు బొంకుతావయ్యా అన్నప్పుడన్నా అతను సర్దుకోవాలి. రెండో దాంట్లో ఆయన కామెంట్ చేశాడు చూడండి, ఇదే అధ్యాయంలో మీకు ఆయన, వీడు పేతురు గారు బైబిల్ చదువుతాడు, నేను చెప్పింది దాన్ని పట్టించుకోకపోవచ్చు అని రిఫరెన్స్ కూడా చెప్పాడు చూడండి ఆయన 31:1. అప్పుడు యేసు వారిని చూచి, మత్తయి సువార్త 26:31 చదువుతున్నాను. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమే అభ్యంతర పడెదరు ఏలయనగా అని బైబిల్ కొటేషన్ చెప్తున్నాడు ఆయన. ఆయన గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. గొర్రెల కాపరిని కొట్టుదును, మందలో గొర్రెలను చెదిరిపోను అంటే జక్కరియా మనం చూడగలిగితే చిన్న ప్రవక్తల్లో 13:7 ఈ రిఫరెన్స్ ఉంటుంది. అప్పటికి కొత్త నిబంధన మనకు లేదు కాబట్టి మన బైబిల్ అనగానే చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు, కీర్తనలు, ధర్మశాస్త్రాన్ని తీసుకోవాలి మనం. అంటే ఆయన బైబిల్ చెప్పాడు, బైబిల్ కోటేషన్ కూడా చెప్పాడు. పేతురు గారు వినలేదు. తర్వాత యేసయ్య మరొక హింట్ ఇచ్చాడండి చూడండి ఒకసారి, యోహాను సువార్త 18:6 6:9 వరకు పేతురికి మూడో వార్నింగ్ ఇచ్చాడు ఆయన. 18:6-9 ఆయన నేనే ఆయనని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడేది. మరలా ఆయన, మీరు ఎవరిని వెతుకుచున్నారని వారిని అడిగాను. అందుకు వారు నజరేతుడైన యేసునని చెప్పగా యేసు వారితో, నేనే ఆయనని మీతో చెప్పి తిని గనుక మీరు నన్ను వెతుకుచున్న ఎడల వీరిని పోనీయుడని చెప్పాను. మళ్ళీ అదే లైన్ మళ్ళీ చదువుతున్నాను చూడండి, యేసు వారితో నేనే ఆయనని మీతో చెప్పి తిని గనుక మీరు నన్ను వెతుకుచున్న ఎడల వీరిని పోనీయుడి. వీరిని అంటే ఈయన కూడా ముగ్గురు ఉన్నారు, మిగిలిన 9 మంది అంటే యోధా పక్కకి వెళ్ళాడు. వీళ్ళని పోనివ్వండి అంటే పేతుని వెళ్ళిపోమని చెప్పాడండి యేసయ్య, వినలేదు. ఓవర్ కాన్ఫిడెన్స్, ఒక్కొక్కసారి మనకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. నాకు బైబిల్ బాగా తెలుసు, వాక్యం బాగా తెలుసు అని లోపల రానివ్వకపోతే శోధన అలాగే వస్తుందండి. ఒకటే చెప్పాడండి ఆయన, నిన్ను ఆ శోధన వేధించబోతుంది. లక్ష్యం చేయలేదు, మెలుకుగా ఉండు, ప్రార్థన చేయి. మరి మనలో ఎంతమంది చర్చకు వచ్చి నిద్రపోతున్నామండి? ఎంతమంది మెలుకుగా ఉంటున్నాం? ఎంతమంది ప్రార్థనానికి నిద్ర వచ్చేస్తుంది? సాతాను శక్తి అండి అది, మన వీక్నెస్ కాదండి, సాతాను శక్తి. ముగ్గురు శిష్యులను తీసుకుని వెళ్ళిన తర్వాత ఏమంటాడండి, ముగ్గురు మిత్రులు ఏమైనా చేయగలడండి? నిజానికి 9-11 మందిని తీసుకెళ్ళాడు, మిగిలిన వాళ్ళు అక్కడ ఉంచాడు. ముగ్గురిని ఇంకొంచెం ఎదురుకు తీసుకెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటాడు, ఏమీ లేదండి అక్కడ. మెలుకోగుండి సానుభూతి చూపిస్తారని ఆయన ఉద్దేశం.
వీళ్ళేమనుకుంటా లోకసువార్త తీయక్కర్లేదు లోకసువార్త 22:38 వచనంలో ఏమంటాడంటేనండి మన దగ్గర కొత్తులు ఏమన్నా కావాలంటే మా దగ్గర రెండు కొత్తులు ఉన్నాయి అంటున్నారండి వాళ్ళు రెండు కొత్తులు ఉన్నాయటండి వచ్చేది పోలీస్ బెటాలీనా రెండు కత్తులతో ఎంతమందిని చంపేస్తారండి వాళ్ళు ఏసైక తెలీదా తెలుసు కనుక ఆయన ఏమన్నాడంటేనండి ప్రార్థన చెయ్యండి సీమోను నువ్వు ఈ ప్రపంచానికి ఈ భూమికి కాబోయే అధికారివి నిన్ను యేసు ఎవరో తెలియదు అనే శోధన నిన్ను బంధించబోతుంది ఏడిపించబోతుంది నిన్ను ఇబ్బంది పెట్టబోతుంది నువ్వు ప్రార్థన చెయ్యి అని చెప్పాడండి మరి అర్ధరాత్రి సమయం అండి అది అర్ధరాత్రి సమయం అది ఈ దుష్టశక్తులన్నీ కూడా 12 గంటల నుంచి 3 గంటలలోపు తిరుగుతూ ఉంటాయండి తోటలో వాళ్ళు ఏసై ఉన్నాడు ఈ 11 మంది ఉన్నారండి శిష్యులు నిద్రపోయింది అలసిపోవడం వల్ల కాదండి అంధకార శక్తులు తిరుగుతున్నాయండి అక్కడ ప్రార్థన చేస్తే వాళ్ళ శోధ నుంచి బయటపడతారని ఏసై వారిని హెచ్చరించాడు ఏసైకి పెద్ద శోధన వచ్చిందండి అక్కడ ఎంత శోధన అంటే అది శారీరక శ్రమే కాదండి ఆయనకు వచ్చింది ఆధ్యాత్మికంగా రాబోతుందండి శ్రమ ఎంత భయంకరమైన శ్రమ అంటే అది పాపరహితుడండి ఆయన నెక్స్ట్నే 9 గంటలకి నెక్స్ట్ ఉదయం 9 గంటలకి ఆయన సిలువేయబోతున్నారు ప్రపంచం తండ్రి ముఖం చాటేయబోతున్నాడు మనందరి కోసం మనందరి పాపాలని భుజం మీద వేసుకొని యెహోవా దేవుని ఫేస్ చేయాలి అక్కడికి వెళ్ళి ఇప్పుడు అది తట్టుకోలేకపోతున్నాడు ఏసయ్య తట్టుకోలేకపోతున్నాడు ఆయన ఆయన పాపరహితుడు అందుకని ఆయనకు వచ్చిన శోధన సాతాన యేసుక్రీస్తుని మనల్ని వదలదండి ఎవరిని వదలదు ఏసైని వదలదు ఏసైకి వచ్చిన శోధన ఏంటండి ఆయన సిలువను వదిలేసుకో సిలువద్దు సిలువద్దు మీరు ఆ వచనాలన్నీ వరుసగా మీరు చదువుకుంటూ వెళ్తే సిలువద్దు ఏసయ్య దానికి కొంచెం లొంగినట్టు కనిపిస్తాడు మనకి ప్రభువా ఏమని ప్రార్థన చేశాడండి నీ చిత్తమైతే ఎందుకు వచ్చిందా శోధన సాతాన్ శక్తి ఈ లోకాధికారి ప్రజెంట్ సాతానేనండి ఆయన జయించేశాడు ఆయన ఎంత వేదన అనుభవించాడంటేనండి చెమట రక్తంలాగా మారిందండి ప్రార్థన చేశాడండి ఆయన ఏ మాయలు మంత్రాలు చేయలేదు ప్రార్థన చేశాడు ప్రార్థన వల్ల జయించాడండి నిజంగా ఇక మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను బ్రౌన్లో నార్త్ అనే ఒక ఆయన ఎవంజలిస్టు అమెరికాలోని దేవుని వాక్యాన్ని చెప్తా అతను ఇంతకుముందు జీవితం చెడ్డ జీవితం అంటండి అంటే యవనంలో అన్ని తప్పుడు పనులు చేశాడు చేసిన తర్వాత దేవుడిలో అతను మారు మనసు పొందాడు పశ్చాత్తాపం పొందాడు దేవుని వాక్యాన్ని చెబుతున్నాడండి ఆయన ఆయన ఇటువంటి కాంగ్రిగేషన్ దాంట్లోకి వెళ్ళి స్టేజ్ మీదకి వెళ్ళేటప్పటికి స్టేజ్ క్రింద కూర్చున్నలో కూడా ఒక పేపర్ రాసి ఇతను ఏ రోజు ఏ తప్పుడు పని చేశాడో ఆ పేపర్ అంతా రాసి అతను చేతికి ఇచ్చాడటండి ఇచ్చిన తర్వాత ఈయన ఏం చెప్పాడంటేనండి ఈ సహోదరుడు ఇచ్చిన ఈ దీంట్లో ఉన్న స్టేట్మెంట్ అంతా కూడా కరెక్టు నేను తప్పుడు పని చేశాను ఇతను కానీ ఆ పేపర్ చదవకపోతే అక్కడి నుంచి అరిచి నువ్వు అక్కడ నిలబడడానికి అర్హుడు కాదని చెప్పడానికి అది సిద్ధంగా ఉన్నాడండి ఎస్ నేను అర్హుణ్ణి ఈ తప్పులన్నీ చేశాను ఏసు దగ్గరికి వచ్చాను ఆ రక్తంలో కడగబడ్డాను ఆయన ఒప్పుకున్నాడండి పతనావస్థలో పడిన ప్రతి మనిషి కూడా ఒక స్టేజ్లో ఒకనాడు మన పైకి ఎదగలగాలండి చూడండి పంది కానీ గొర్రె కానీ ఒకే కాలువ గట్టంటే బురద గట్టంటే వెళ్తున్నాయి అనుకోండి పొరపాటుని రెండు జారి బురదలో పడ్డాయి అనుకోండి గొర్రె వెంటనే దులుపుకొని బయటకు వచ్చేస్తుంది పంది అక్కడ సెటిల్ అయిపోతుంది ఒక్కసారి లాస్ట్ టైం ఇంకొక 5 నిమిషాలు ఉన్నది ఆదాము అవల గురించి మనం ఒక్కసారి ఆలోచిస్తే ఎంత ఆధిక్యత అండి ఈ భూమిలో వాళ్ళిద్దరే ఉన్నారు ఈ భూమి మీద దేవుడు వాళ్ళతో మాట్లాడేవాడు అంత స్టేజ్ నుంచి ఏసే చెప్పిన మాట వినకుండా భార్యకి ఎక్కువ అవకాశం అంటే అతను ఆవిడ మాట సాతాను ఆవిడని శోధించడం వల్ల పతనావస్థకి వెళ్ళి అదే గార్డెన్ నుంచి బయటికి గంట పడ్డాడని పతనావస్థ దేవుడు మనల్కి ఎన్నో అవకాశాలు ఇస్తాడు మరి ప్రేయర్ మనం చేయడం ఎలా మరి ప్రేయర్ చేసుకోవాలి కదా మనం అబ్రహాం ఎలా ప్రార్థన చేస్తాడండి మనతో ఆదికాండం 18లోని అధికారణ 18:20 ఏమంటాడండి సుధోమ గుమారాన్ని లేపేస్తాను దాన్ని ఇతను చెప్పకుండా ఉంటానంటే అబ్రహాం ఎంత తగ్గి మాట్లాడతాడండి 27వచనంలోని ఇదిగో ధూళి వంటి వాడును మరి సుంకరి పరిసే ప్రార్థన చూడండి ఒకసారి సుంకరి పరిసేయుడు ఎలా చెప్పుకుంటున్నాడండి తను చేసిన గొప్పలు చెప్పుకుంటున్నాడు దేవుని ఆలయానికి వెళ్ళి
నేను చాలా గొప్పని వీడికంటే కంపారిజన్. ఒక ఆవిడ అంటుందటండి, ఏమండి పక్కింటి వనజాక్షి గారి అమ్మాయికి లెక్కల్లో 99 మార్కులు వచ్చినాయండి అన్నది. పక్కింటి వనజాక్షి గారి అమ్మాయికి లెక్కల్లో 99 మార్కులు వచ్చినాయండి అన్నది. అప్పుడు ఈ భర్త అంటాడటండి, ఆహా ఆ ఒక్క మార్కు ఏమైందో అన్నాడటండి. అప్పుడు ఆవిడ అన్నదండి, మీ అబ్బాయికి వచ్చింది ఆ ఒక్క మార్కు లెక్కల్లో. అంటే జనరల్గా టీచర్స్ కంపేర్ చేయొద్దు అంటారండి. ఇక్కడ సుంకరి పరిసయ ప్రార్థన కంపేర్ చేసిందండి బైబిల్. ఏసయ్య దేవుడు సుంకరి ప్రార్థన అంగీకరించాడు, పరిసయ ప్రార్థన అంగీకరించలేదు. మరి ఒక సీఎం దగ్గరికి వెళ్ళినా, ఒక కలెక్టర్ దగ్గరికి వెళ్ళినా ఎంత ఒబీడియంట్గా మనం తగ్గి మాట్లాడుతున్న వాళ్ళతోటి, అది దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఇదే పుల్బేట్ మంచి ఎడ్వర్డ్ విలియం గారు మాట్లాడారండి. ఎవరన్నా మీ ఇంటికి వచ్చి తలుపు కొట్టి, ఏమా వంట అయిందా, ఏం కూరండావు, బట్టలు ఏమున్నాయి అడుక్కునేవాడు మీ దగ్గరకు వచ్చి అడిగితే మీ ఫీలింగ్స్ ఏంటి? మనం మోకరించగానే ప్రభువా అమ్మాయి పెళ్ళి కూడా ఏం చేసావు, ఉద్యోగం, మరి ఇల్లు కడతానన్నావు, ఏది ఇదా, ఆయనకి తెలీదా మన ప్రార్థన ఏ విధంగా ఉంది? వాక్యంలో హెచ్చరించబడిన వాక్యం అదేనండి, మీరు మెలుకుగా ఉండి ప్రార్థన చేయండి, ఇంత తగ్గాలండి. మరి దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించని గుడ్డోళ్ళిద్దరూ ప్రార్థన చేస్తారు మీకు తగ్గి. మీకు మత్తీ సువార్త 20:29 వచనంలో కనపడుతుందండి. అందరూ ఏమంటారు, ఇక మాట్లాడుకో, దావీదు కుమారుడా నన్ను కరుణించు, నీకేం కావాలయ్యా, చూపు పొందకూరుచున్నాను ప్రభువా. ఎస్ గ్రాంటెడ్. మరి అతను నడుచుకుంటే వెళ్ళాడు అనుకోండి, అంతవరకు గుడ్డోడు కదా, అందరూ అడుగుతారు కదా, నువ్వు ఎలా చూస్తున్నావు ఎప్పుడు, నేను ప్రార్థించాను దేవుడు నమ్మరు ఆలకించాడు. మరి ఒక నాణానికి ఒక పక్కన ప్రార్థన అయితే అది మనం దేవుడితో మాట్లాడడం అంటే, మరి రెండో నాణం వాక్యం కదండి. మరి వాక్యం అంటే దేవుడు మనతో మాట్లాడినవ్వాలి కదా. దేవుడు మనతో మాట్లాడినవ్వకపోతే నీకు దేవుడు నీతో నీకు ఏ విషయాలు చెప్తాడు? ఎంతసేపు ప్రార్థన ఎంత ముఖ్యమో వాక్యం అంతే ముఖ్యం. మనం ఒకసారి పుట్టి చక్కైన గురించి ఆలోచిద్దామండి. అది యోహాను సువార్త 1:15 ఏమంటాడండి, మనకు అందరికీ కంఠత వాక్యము, అది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. అలా చెప్పుకుంటూ వెళ్ళి 14:14 ఏమంటాడండి, దాంట్లోని ఆ వాక్యము శరీరధారి అయి మనకు వచ్చింది. మరి జక్కయ్య దగ్గరకు వచ్చి తలుపు కొట్టిన తర్వాత ఏసయ్య ఇంటికి వెళ్ళాడండి. జక్కయ్యలో ఎంత మార్పు వచ్చింది? వాక్యం మీ దగ్గరకు వస్తే మీలో మార్పు వస్తుంది, దానికి మీరు అవకాశం ఇవ్వాలి. ఆయన మీకు చెబుతాడండి వాక్యం. మనకి జస్ట్ సరదాగా చిన్న మాట చెప్తానండి, మనకు వాక్యం తెలుసు అనుకోండి ఎదుటి కామెంట్ చేస్తూ ఉంటాం. ఒక హిందూ స్నేహితుడు ఒకడు నాకు తెలిసినోడు ఉన్నాడండి, నేను మా ఫ్రెండ్ ఒక ఆయన నడుచుకుంటూ వెళ్తుంటే అతను కనబడ్డవరు, వీడిని బంబటింగ్ చేద్దాం అని మహాభారతంలో ఎన్ని పర్వాలు ఉంటాయి అని అడిగాడండి. అండి వాడు 18 పర్వాలు ఉంటాయండి. వెరీ గుడ్. భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు ఉంటాయి అని అడిగాడండి. 700 శ్లోకాలు ఉంటాయని అని ఇంకో ప్రశ్న అయిపోయేలోగా నేను చిన్న ప్రశ్న చేయొచ్చా, 1000. ఇస్రాయేలీలు అంటారు కదా, వాళ్ళు ఎంతమంది అన్నాడండి. 12. ఓ ఇదే తెలీదు, 12 పేర్లు వరుసగా చెప్పండి అన్నాడండి. ఈలోగా నాకు ఫోన్ హలో అనుకుంటా పక్కకి వెళ్ళి, ఓకే యేసుక్రీస్తుకి శిష్యులు ఎంతమంది అన్న, 12 వరుసగా చెప్పు, 10 ఆజ్ఞలు వరుసగా చెప్పు. అంటే బైబిల్ మనకు కొంతమంది ఎలా చదువుతున్నారంటేనండి, నేను అంతే ఇప్పుడు కొంచెం ఇలా బైబిల్ తీయడం ఇలా ఏలెట్టడం అది ఒకటి, అంటే వేలు పెట్టి చదువుతాను అనమాట అండి. కొంతమంది క్యాలెండర్ చూసి చదువుతారు, కొంతమంది ఒక అధ్యయం దుష్టాలను చెప్పినాడు ఒక పాపల మరి నీలో కన్నా ప్రార్థన చేసుకుంటే ఏం చదివేస్తున్నాం, అధ్యయనం చేయాలని. వాక్యాన్ని మీరు ఎక్కువసేపు చదవడానికి ప్రయత్నం చేయాలి. చివరిగా అంటే టైం మనకు సమయం లేదు, ఒకే ఒక కోడి కోత అనే మాట మనకు కనిపించింది కదండి, ఒకటే ఒక మాట చెప్పాడండి దేవుడు, కోడి కోస్తుంది అంటే దేవుడు పేతుని క్షమించాడటండి. దేవుడు పేతుని క్షమించాడు, ఏమని చెప్పాడు చూసారా, తీవ్రంగా ఆయన్ని తీర్పు చెప్పే ముందు మనం ఒక్కసారి అండి పేతుని మనం తిట్టేస్తాం, దేవుడు
అంత కస్టడీలో ఉన్నటువంటి యేసయ్య ఆయన అరెస్ట్ చేయబడ్డాడు. అరెస్ట్ చేయబడి కూడా కోడి కూయాలి. అన్ని పక్షులు సైలెంట్గా ఉంటే కోడి కూసిందండి. ఫస్ట్సారి కోడి కూసినప్పుడు పేతురు సర్దుకోలేదు. దేవుడు రెండోసారి కూయించాడు. తర్వాత మీకు ఐ కాంటాక్ట్కి వెళ్ళినట్టు ఉంటుంది. కోడి కూసిన తర్వాత అప్పుడు ఈ ప్రకృతి మీద, ఈ ప్రపంచం మీద, భూమి మీద యేసయ్యకి ఎంత గొప్ప శక్తి ఉందో గమనించగలిగాడండి ఆయన. అప్పుడు బయటికి వెళ్ళి అప్పుడు యేసుక్రీస్తు గొప్పతనం తెలుసుకోగలిగాడు. గుర్తొచ్చింది, చేప నోట్లో నాణ్యం తేవడం కానీ, అలలో ఆపి చేయడం కానీ, 5,000 మందికి భోజనం పెట్టి ఎన్ని తెలిసి పశ్చాత్తాపడ్డాడు. యోధాకే పేతురికి అది ఒకటే తేడా అండి. యోధా కూడా పశ్చాత్తాపడ్డాడు, బట్ దేవుని దగ్గర పాపాన్ని ఒప్పుకోలేదు, పేతురు ఒప్పుకున్నాడు. కనుక మనం ఎవరైతే దేవుని దగ్గర మన పాపాలు ఒప్పుకుంటా ఆయన క్షమితకు సిద్ధంగా ఉన్నాడో, రెండు ప్రార్థన చేయమంటున్నాడో, మెలకుగా ఉండమంటున్నాడో, వాక్యం చదవమంటున్నాడో. యేసయ్య కూడా వాక్యం చదవమని మనకి ఎన్నోసార్లు చెప్పడింది. లేఖలు నా గురించి బోధిస్తాయని చెప్తూ ఉంటాడు. చివరికి ఒక కాలేజీ స్టూడెంట్, కొత్తగా పల్లెటూరు అతను కాలేజీకి వెళ్ళాడటండి. కాలేజీకి వెళ్ళి బాత్రూమ్ కదా, వాష్రూమ్కి వెళ్ళాడటండి. వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత ఆ ఎదురుకుండా ఏముందటండి, నువ్వు జనరల్గా కామెంట్ చేస్తారండి అలాగే, ఇప్పుడైతే టైల్స్ వచ్చినాయి కానీ పక్కకు చూడు అన్నది. ఎడమ పక్కకు చూడు అంటే ఎడమ పక్కకు చూసాడటండి. అక్కడ కుడి పక్కకు చూడు అని రాసిందటండి. కుడి పక్కకు చూసాడటండి. వెనకకు చూడు అనండి, వెనకకు చూసాడటండి. అక్కడ ఏం రాసిందంటే పైకి చూడు అని ఉందటండి. పైకి చూసాడటండి. అక్కడ ఏం రాసిందంటే దిక్కులు చూడడం మానేసి వచ్చిన పని చేసుకో వెంకటప్పాయ్ అన్నాడటండి. అన్న తర్వాత వీడు బయటకు వచ్చాడు. ఫ్రెండ్తో అంటాడటండి, నా పేరు ఎలా తెలిసింది ఆడికి? వచ్చిన పని మనం ఈ లోకానికి ఎందుకు వచ్చామండి? మనం దేవుని చిత్తం తెలుసుకొని దాని ప్రకారం జీవించడానికి వచ్చాం మనం. మన సొంత పనులతో కాకుండా దేవుడు ఏమైతే ఆదేశిస్తున్నాడో, దేవుడు మనతో మాట్లాడడానికి బైబిల్ని మనం ఆశ్రయిస్తే, ప్రార్థన పెంతలకడే మనం ప్రార్థన చేయగలిగితే ఆయన మనతో మాట్లాడతాడు. ఈ దుష్టశక్తులు దెయ్యాలు మనల్ని ఏమి చేయవు. ఆ విధంగా మనం ఇక్కడ కన్ను మూస్తే పర్లోక రాజ్యంలో కళ్ళు తెరిచేయడానికి మనందరూ ఆ విశ్వాసంతో ఉందాం. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో మోకరించి దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ మన ఆత్మీయ జీవితంలో ఏ రీతిగా మనం పతన వస్తువులోనికి వెళ్ళామో, పతనమవుతున్నామో, పతనమైన స్థితిలో ఒకవేళ మనం ఉన్నామేమో ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన దేవ, మహోన్నతుడ, మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా తండ్రి, లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్లవైన మా యేసు క్రీస్తు ప్రభు, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తని రాత్రి ఈ మండల కాలంలో 28వ దినాన మమ్మల్ని ప్రవేశపెట్టి మీ పరిశుద్ధ పాదాల చెంతకు మమ్మల్ని నడిపించి ప్రభువా, నిన్ను స్తుతించడానికి, మీ వాక్యమును ధ్యానించడానికి, మీ వాక్యము ద్వారా మీ వాక్యపు వెలుగులో మేము ఏ స్థితిలో ఉన్నామో మమ్మల్ని మేము పరిశీలన చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి ప్రభువాని వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించారు, ఈ లోకానికి వచ్చారు. నాయన, నీవు మా కొరకు అనేకమైన శ్రమలను అనుభవించి నీ పరిశుద్ధమైన రక్తమును మా కొరకు చిందించి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప రక్షణను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, యేసునందు విశ్వాసం ఉంచుమప్పుడు నీవును నీ ఇంటి వారిని రక్షణ పొందిన వాక్యం ద్వారా సెలవిచ్చారు. కనుక ఈ దినాన మేము అనుకుంటున్నాం, మేము మా కుటుంబాలు దేవుని యందు విశ్వాసం ఉంచాము. మేము దేవుడు అనుగ్రహించిన రక్షణను మేము పొందుకున్నాం. కానీ మా ఆత్మీయ జీవితంలో మా ప్రయాణం ఏ రీతిగా ఉంది? మీతో కలిసి మేము ఎంతవరకు నమ్మకముగా మేము నడవగలుగుతున్నాం? ఎంతవరకు మిమ్మను ప్రభువా మేము వెంబడించగలుగుతున్నాం?
మా జీవితములో ఎదురయ్యేటువంటి అనేకమైన ప్రతికూలమైన సమయాలలో ఒకవేళ మిమ్మల్ని విడిచి మీకు దూరముగా ఉంటూ నాయన ఆత్మీయ జీవితములో పతనమయ్యేటువంటి స్థితిలో మేము ఉంటున్నామేమో నాయన మా కుటుంబ నేపథ్యాలు నాయన ఇదిగో తండ్రి మా విశ్వాస జీవితాన్ని బట్టి నాయన మేము అనుకుంటూ ఉంటాం ప్రభువా మేము చాలా గొప్ప విశ్వాసములో మేము వెంబడిస్తున్నామని చెప్పి కానీ ఏ స్థితిలో మేము పడిపోయామో ఏ రీతిగా ఆత్మీయ జీవితంలో నుండి పతనమైపోతున్నామో అనే సత్యాన్ని మేము గుర్తెరగనే స్థితిలో మేము ఉంటున్నామేమో రాత్రి పేతురు ద్వారా మీరు మాకు జ్ఞాపకం చేసిన గొప్ప సత్యాలను బట్టి ప్రభువని కొందనాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన ఇదిగో తండ్రి చేపలు పట్టేటువంటి వ్యక్తిని తండ్రి మీరు పిలిచారు నాయన మనుషులను పట్టే జాలరిగా చేస్తాను అని చెప్పారు నన్ను వెంబడించు అని చెప్పారు ప్రభువా అలనాడు పేతురును పిలిచి మిమ్మల్ని వెంబడించు అనే రీతిన ఇదనాన్న ప్రభువా పేతురును మాత్రమే కాదు మమ్మల్ని కూడా మీరు పిలిచారు ప్రయాసపడి భారము మోసుకుని వచ్చిన సమస్త జనులారా నా యద్దకు రండి నేను మీకు విశ్రాంతినిస్తాను మీరు అందించే ఆ విశ్రాంతిని సమాధానాన్ని రక్షణను మేము పొందుకోవాలి అని అంటే నాయన మేము మిమ్మల్ని వెంబడించే వారముగా ఉండాలి తండ్రి మేము మిమ్మల్ని వెంబడిస్తున్నామని అనుకుంటున్నాము కానీ నాయన మేము ఏ రీతిగా వెంబడిస్తున్నామో అనే సత్యాన్ని నాయన మేము గుర్తెరగని స్థితిలో ఉంటున్నామేమో ప్రభువా తండ్రి పేతురును పిలిచిన నాటి నుండి 3.5 సంవత్సరాలు మీ వెంబడి ఉన్నటువంటి వ్యక్తి నాయన ఆత్మీయ జీవితంలో అతను పతనావస్థలోనికి వెళ్ళినటువంటి విధానం కానీ మీరు ఇచ్చిన హెచ్చరిక నాయన తిరిగి మరలా నాయన ఇదిగో ప్రభు నువ్వు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు ఇచ్చిన హెచ్చరికను నాయన సద్వినియోగపరుచుకుంటూ పతనమైపోయేటువంటి స్థితిలో ఉండేటువంటి వ్యక్తిని మరలా తిరిగి ఉన్నతమైనటువంటి స్థానంలోనికి ప్రభు పేతురు ఏ రీతిగా చేర్చబడ్డాడు అటు అనుభవంలో మేము ఉండినట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం లోకంలో ఉన్న వాటికి భయపడి అనేకమైనటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు మాకు ఎదురైనప్పుడు నాయన వాటిని జయించలేక నాయన ఇదిగో తండ్రి భయముతో తండ్రి ఇదిగో నాయన మీకు దూరముగా జీవిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఒకవేళ మేము ఉంటున్నామేమో ఈ రాత్రి నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీ కొందనాలు చెల్లిస్తూ ఉన్నా నాయన ఇదిగో తన అనేక పర్యాయాల్లో నాయన వివిధ రీతులుగా నాయన మేము ఏ స్థితిలో ఉన్నామో తెలుసుకోవడానికి నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడుతూనే ఉన్నారు మా తప్పిదాలను నాయన మీరు హెచ్చరిస్తూనే ఉన్నారు కారణం వాటిని సరిదిద్దుకోవడానికి నాయన పేతురుకు అవకాశం లభించిన తాను సరిదిద్దుకోలేదు సరికదా తిరిగి నాయన తన పతనావస్థలోనికి వెళ్ళిపోయిన పరిస్థితి నాయన ఈ సమయంలో ప్రతిదినము అనేక రీతులుగా వివిధ రూపాలుగా తండ్రి నిత్యము మీరు మాతో మాట్లాడుతూనే ఉంటున్నారు పడిపోతున్న మమ్మల్ని వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తూనే ఉంటున్నారు కానీ వాటిని ఏ రీతిగా మేము స్వీకరించగలుగుతున్నాం ఏ రీతిగా మా జీవితాలను సరిదిద్దుకోగలుగుతున్నాం రాత్రి ఒకసారి మమ్మల్ని మేము పరిశీలన చేసుకుంటూ ఒకవేళ పడిపోయినటువంటి మేము తిరిగి లేచి మీకు ప్రభువా సమీపస్తులుగా ఉండడానికి సహాయం ఇచ్చేయమని ప్రార్థిస్తున్నా ఇంతవరకు అనేక రీతులుగా నాయన మీరు మాతో నాయన నామాన్ని ఘనపరుచుకున్నారు నీ స్తోత్ర నాయన నీ ప్రియకుమారుడు జాన్ బాబు గారిని బట్టి వందనాలు నీ కుమారుని ద్వారా మీరు అందించిన వర్తమానమును బట్టి నీ స్తోత్ర నీ కుమారుని వారి కుటుంబాన్ని దీవించండి నాయన తని రాత్రి ప్రభా వాక్య పట్టణము చేసిన బిడ్డలను బట్టి ప్రార్థించిన బిడ్డలను బట్టి ప్రభువానికి స్తోత్రాలు తండ్రి విధమైన మాటలు ప్రతి ఒక్కరి హృదయాల్లో పలింపచేయబడి విధమైన వాక్యంలో ఉన్న సత్యములను గుర్తించి ప్రతి ఒక్కరూ తమను తాము సరిదిద్దుకుని బలపరుచుకోవడానికి మీ కృపా సహాయములు దాయించాను ఎంతమంది బిడ్డలు అనారోగ్యంతో బలహీనతలతో ఉన్నారు అటు బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా ఈ రాత్రి తిరిగి మా గృహాలకు వెడుతూ ఉన్నాం
మీ సన్నిధిని మాతో ఉంచండి, మీ ప్రసన్నత మాకు దయచేయండి. రేపటి పరిశుద్ధ ఆరాధనలో మేమందరం కలిసి మీ నామాన్ని ఘనపరిచే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నా నాయనా. ఇదిగో తండ్రి, మరలా తండ్రి కోవిడ్ సెకండ్ వేవ్ మరలా ప్రారంభమవుతుందని వింటూ ఉన్నాం నాయన. ఇంకా అది విస్తృతంగా వ్యాప్తి చెందక మునిపే దానిని మా ఇద్దరు నుండి తొలగించండి ప్రభువా, సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా. రాత్రి సమయంలో ఆరాధనలు ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని బట్టి, లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఆరాధనలు ఏకీభవించిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి ప్రభువాని కొందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి మీ పరలోకపు ఆశీర్వాదముల మీద దయచేయమని, రాత్రి కాలపు దీవెనలతో మమ్మల్ని నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవునిబిడ్డలారా, ఈ రాత్రి చక్కటి వర్తమానం అందించిన శ్రీ జి జాన్ బాబు గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదే రీతిగా వాక్య పఠనం చేసిన బిడ్డలకు, ప్రార్థించిన బిడ్డలకు వందనాలు. రేపు ఉదయ కాలం పరిశుద్ధ ఆరాధన 8:30 ప్రారంభించబడుతుంది కనుక వాక్య పట్టణము కొరకు ఏర్పాటు చేయబడిన వారు సంఘము సకాలానికి ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడి రావలసిందిగా ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. రేపటి దినం ఉదయకాలపు ఆరాధనలో దైవ సందేశాన్ని అందించిన వారు రెవరెండ్ సునీల్ కుమార్ గారు, వారి కొరకు ప్రార్థించాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. రేపు ఉదయకాలపు ఆరాధనలో మరలా మనం తిరిగి ఏకీపి విందాం. ఈ డేరును నా వినతే
పితృల దేవుడవైన ఓ ప్రభువా, నీవు స్తోత్ర అర్హుడవు. బహుకీర్తనీయుడు, నిత్యం మహిమనందవలసిన వాడవై ఉన్నావు తండ్రికి. నీ కుమారునికి నీ పరిశుద్ధాత్మకును స్తోత్రములు చెల్లింతము. నిత్యము ఆయన స్తుతించి గొప్ప చేయుదము. ఓ యెహోవా, ఆకాశ విశాలమందు నీవు స్తుతి పాత్రుడవును. నిత్యము బహుగా స్తుతింపబడి మహిమపరచబడి ఉన్నతముగా హెచ్చింపబడవలసిన వాడవై ఉన్నావు. సర్వశక్తి గల కృపానిదిగు ప్రభుములను ఆశీర్వదించి కాపాడును గాక. ఆమేన్. ఈ రాత్రి మేము పాపము చేయకుండానట్లు ఓ ప్రభువా, దయతో మమ్మల్ని కాపాడుము. ఓ ప్రభువా, మమ్మల్ని కనికరింపుము. ఓ ప్రభువా, మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము కనుక నీ కృప మా మీద నుండి. ఓ ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము, నా మొరని ఎద్దుకు చేరనిమ్ము. ప్రభు మీతో నుండు గాక, మీ ఆత్మతో నుండు గాక. ప్రార్థింతుము. పరలోకపు తండ్రి, ఈ దినమున నీవు మమ్మల్ని ఇంత దయతో కాపాడినందుకై నీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా నీకు వందనములు చెల్లించుచున్నాము. మా పాపములన్నిటిని, మేము చేసిన అపరాధములన్నిటిని క్షమించి ఈ రాత్రి అందలి సమస్త గంటముల నుండి అపాయముల నుండి నీ గొప్ప కనికరమ చేత మమ్ము కాపాడుమని మిమ్మను వేడుకొనుచున్నాము. నీ చేతులకు మా శరీరాత్మలను, మా సమస్తమును అప్పగించుచున్నాము. మేము దుష్టునికి లొంగిపోకుండానట్లు మమ్ము కాపాడుటకు నీ పరిశుద్ధ దూతలకు ఆజ్ఞాపింపుమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మనము ప్రభువును సన్నుతింతము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం చేరువచ్చినటువంటి ప్రియబిడలకును సంఘమంతటికి నీ తోడై ఉండును గాక. Hey.